నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరు? బాగానే ఉంటారులే. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ ఎడిట్ మోడ్ తీసుకోండి. దీనివల్ల మీరు ఒక ఆబ్జెక్ట్ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, ఎడిట్ మోడ్లో వెళ్తారు. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఫేస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనం 1, 2, 3 వాడి కూడా వర్టెక్స్ ఎడ్జ్ ఫేస్ మోడ్ నుంచి నావిగేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ట్రూడ్ టూల్ దొరుకుతుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే మన ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లస్ని క్లిక్ చేసి మీరు పై దిశంలో డ్రాగ్ చేస్తే ఒక న్యూ ఏరియా వచ్చేస్తుంది. ఏ ఫేస్ మీద మీరు క్లిక్ చేస్తారో ఆ ఫేస్ మీద నుంచి మీరు ఒక న్యూ ఫేస్ని తయారు చేయొచ్చు. మీరు ఎడ్జ్ మోడ్లో వచ్చి ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేస్తే మీ ఎడ్జ్ ఇలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ అవుతుంది. మీకు కావాలంటే పై దిశలో లేకపోతే కింద దిశలో పర్పెండిక్యులర్లో మీరు ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఈ యారోతో వాడి మీరు ఆ డిస్టెన్స్ని ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ దొరుకుతుంది. మీరు ఒక ఎడ్జ్ని, ఇక్కడ మనం ఫేస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను, మనకు ఎక్స్ వై జెడ్ ఆప్షన్స్ దొరుకుతాయి. అంటే మనం ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా వై యాక్సిస్లో డ్రాగ్ చేస్తే మనం ఎక్స్ యాక్సిస్లో డ్రాగ్ చేసి ఇక్కడ కనపడదు. ఈ యాక్సిస్లో మనం డ్రాగ్ చేయొచ్చు. జెడ్ యాక్సిస్లో కావాలంటే జెడ్ యాక్సిస్లో డ్రాగ్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ నుంచి. ఈ వైట్ బ్యాంగిల్లో మీరు వచ్చి డ్రాగ్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీ ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ దిశలో ఆబ్జెక్ట్ డ్రాగ్ అవుతాయి. ఇప్పుడు టూల్స్, కొన్ని టూల్స్ ఇలా ఉన్నాయి. వీటికి కార్నర్లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక కార్నర్లో ఒక వైట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పెడితే మీకు ఎక్స్ట్రా ఆప్షన్ దొరుకుతాయి. మీకు వట్టిగా అక్కడ క్లిక్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుందాం, ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్. ఇప్పుడు ఒక ఫేస్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. షిఫ్ట్ నొక్కి వేరే ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను, షిఫ్ట్ నొక్కి ఇంకో ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మూడు ఫేసెస్ని ఈ యెల్లోని పట్టుకొని నేను డ్రాగ్ చేశాను అనుకోండి, ఆ అన్ని ఫేసెస్ ప్రపోర్షనల్లీ ఎక్స్ట్రూడ్ అవుతాయి, సమానంగా ఎక్స్ట్రూడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఆఫ్సెట్ ఈవెన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అది ఈవెన్లీ ఎక్స్ట్రూడ్ చేస్తుంది. ఉందా లేదా మస్తు? ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ మూడోది చూసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నామండి, ఈ ఫేస్ని, ఈ ఫేస్ని, ఇంకోటి ఒక విచిత్రమైన ఫేస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యెల్లోని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనం ఏ ఫేస్ని సెలెక్ట్ చేసామో ఆ ఫేసెస్ విధంగా పర్పెండికులర్లీ అది డ్రాగ్ చేస్తుంది. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఫేస్ని మరియు ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ ఫేసెస్ పర్పెండికులర్ దిశలో ఫేసెస్ డ్రాగ్ అవుతాయి, ఎక్స్ట్రూడ్ అవుతాయి. ఆ అంత శ్రేయం వెళ్తుంది ఇండివిజువల్ ఎక్స్ట్రూడ్కు. ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ దొరుకుతుంది, మనకు కావాలంటే మనం దాన్ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ట్రూడ్ టు కర్సర్. ఇది చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు ఒక ఫేస్ని ఇది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది, నేను పక్కన ఎక్కడైనా క్లిక్ చేస్తాను. సెలెక్ట్ చేసి సైడ్లో ఒకటి క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ సైడ్కు పెట్టుకుందాం. షిఫ్ట్ మిడిల్ క్లిక్తో చేస్తున్నాను ఇది. ఇక్కడ వచ్చి నేను ఎడిట్లో ఎక్స్ట్రూడ్లో వచ్చి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఎవరికి తెలియదు వాళ్ళ కోసం మీకు ఆ టూల్ మీద క్లిక్ చేసి పెట్టాలి. పక్కన వచ్చి మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ మీద వెళ్ళి మౌస్ వదిలేయాలి. ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ టు కర్సర్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. మనం కర్సర్ ఇక్కడ పెట్టుకున్నాం, క్లిక్ చేస్తే బ్లెండర్ అక్కడ వరకు ఎక్స్ట్రూడ్ చేస్తుంది. మనం ఎక్కడ క్లిక్ చేస్తున్నామో అక్కడ బ్లెండర్ ఆ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేస్తుంది, ఒక కొత్త ఏరియాని క్రియేట్ చేస్తుంది. అది డిపెండ్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, దాని విధంగా అది ఎక్స్ట్రూడ్ అవుతుంది. అయితే నేను బెస్ట్ ఆప్షను మీరు యాక్సిస్లో వెళ్తే అది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు కావాలంటే ఇలా
మనం ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఉందా లేదా మస్తు చేసి, సో ఇది ఎక్స్ట్రూడ్. వెంటనే మనం రీక్యాప్ చేసుకుంటాం, ఇక్కడ వెళ్ళి మనం ఎడిట్ మోడ్ తీసుకోవచ్చు, ట్యాబ్తో మనం దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. మనకు వర్టెక్స్ ఎడ్జ్ ఫేస్ మోడ్ని 1, 2, 3 కీబోర్డ్ మీద వాడవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ట్రూడ్ టూల్ దొరుకుతుంది. వెళ్ళే ముందు ఒకటి విశేషం, ఇక్కడ ఈ ఎక్స్ట్రూడ్ టూల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సెలెక్షన్ టూల్లో ఉన్నాము, ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాము, వట్టిగా ఈ నొక్కారు అనుకోండి, ఎక్స్ట్రూడ్ టూల్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి నేను ఈ నొక్కుతున్నాను, మౌస్ మూవ్ చేస్తే ఆటోమేటిక్లీ అది ఎక్స్ట్రూడ్ అవ్వడం మొదలైపోతుంది. ఇప్పుడు ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ఈ నొక్కాను, ఈ నొక్కి మౌస్ని మూవ్ చేసాను అనుకోండి, ఎక్స్ట్రూడ్ అవ్వడం మొదలైపోతుంది. ఎక్స్ట్రూడ్ అవ్వడం పర్పెండిక్యులర్గా అవుతుంది, అదొకటి గుర్తు గమనించడం విశేషం. ఒక విశేషం ఏమంటే, మీరు ఒక ఫేస్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు, మీరు ఎక్స్ట్రూడ్ టూల్ సెలెక్టెడ్ లేదు. మనం ఇక్కడ ఒక యాక్సెస్లో వెళ్ళిపోదాం, ఇక్కడ వచ్చి మనం కంట్రోల్ నొక్కి రైట్ క్లిక్ నొక్కామనుకోండి, డైరెక్ట్లీ అది మీ కర్సర్ దగ్గర వరకు ఎక్స్ట్రూడ్ చేసేస్తుంది. ఈ ఆప్షన్ బ్లెండర్ వాళ్ళు చాలా బ్రహ్మాండమైన ఆప్షన్ పెట్టేశారు. వీటిని వాడి మనం కావాలంటే ఒక అబ్స్ట్రాక్ట్ డిజైన్ లేకపోతే ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆర్క్స్ చేయాలంటే దానికోసం ఇది చాలా పనికి వస్తుంది. అయితే మీరు దీన్ని చూడండి, చెయ్యండి, తెలుసుకోండి. అప్పటి వరకు మీకోసం వెయిట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.